హైకమాండ్ నిర్ణయం అది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. ఆ పార్టీ బోర్డు ఎవరిని అభ్యర్థి నిర్ణయిస్తే వాళ్ళే అభ్యర్థులు, దాంట్లో రెండో అభిప్రాయం లేదు. కానీ మీరు అన్నట్టు ఇంకొంచెం ముందుగా ప్రకటించి ఉంటే ఇంకొంత మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉండేది. బట్ నేను అడుగుతున్నాను అంటే చాలామంది అభిప్రాయం కూడా ఇదే, ఒక స్క్రీనింగ్ ఒక అప్లికేషన్ తీసుకున్నారు, ఒక స్క్రీనింగ్ కమిటీ పెట్టారు, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లు ఇవ్వమన్నారు, పార్లమెంటరీ బోర్డులో ఫైనల్ కూడా మీరు అన్నట్టుగా మీ పార్టీ ఒక స్టేజ్ బై స్టేజ్ చేస్తున్న సందర్భంలో చివరి నిమిషం వరకు, సపోజ్ ఉదాహరణ కంటోన్మెంట్ సీట్ తీసుకుంటే, నేను ఉదాహరణ చెప్తున్నా, కంటోన్మెంట్ తీసుకుంటే అక్కడ వాల్సిన వ్యక్తికి బీ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసే టైంలో కాదు నీకు కాదు అని చెప్పి ఇంకొక వ్యక్తికి, ఇప్పుడు కంటెస్ట్ చేసిన వ్యక్తికి ఇవ్వడం, ఇది ఎట్లా సాధ్యమైంది, ఎందుకు ఇట్లా జరిగింది? సో అట్లాంటి చిన్న చిన్న ఒకటి ఆరో పొరపాట్లు ఏమైనా జరిగినాయో నాకు తెలియదు, ఎందుకంటే ఐ వాజ్ బిజీ ఇన్ మై ఎలక్షన్. అట్లాంటి ఏమంటే ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు కానీ తుది నిర్ణయం తీసుకుని ఉంటుంది. మీరు చెప్పినట్టు అట్లా ఎక్కడైనా ఒకటి ఆరో పొరపాట్లు జరిగింటే ఖచ్చితంగా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా పార్టీ చూస్తుంది. సో మీరు మొదటి నుంచి చెప్తున్నారు మేము 119 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులు ఉన్నారు, 319 మంది లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, కానీ 119 మందిని ఫిల్ చేయడానికి ఎందుకని ఇంత లేట్ అయింది అంటే మీరు పార్లమెంటరీ బోర్డు అది పార్టీ నిర్ణయం మీకు తెలుసు, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిందే. ఐదర్ ఐ ఆర్ యూ కెనాట్ డివియేట్ దట్ ప్రొసీజర్. అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినాం, వాటిని స్క్రూటినీ చేసినాం, దాన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీ చూస్తుంది, రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర పార్టీకి పోతుంది. జాతీయ పార్టీలలో ఏకవ్యక్తి ఏ స్వామ్యం అట్లాంటివి ఉండదు, నేను చెప్పిందే ఫైనల్ అనేది ఉండదు, పార్టీకి కొన్ని ప్రొసీజర్స్ని ఫాలో అంటే ఇదంతా కసరత్ చేశారు. ఇప్పుడు సంగారెడ్డి కానీ మెదక్ కానీ ఇవన్నీ టికెట్లు చూస్తే లాస్ట్ మినిట్లో మార్చారు, లాస్ట్ మినిట్లో ఇచ్చేయడం తులామ్మ ఇట్లాంటి విషయాలు, వేములవాడ టికెట్లు కానీ ఇవన్నీ కూడా ఇది ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కదా పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి. కొంత ముందుగా టికెట్లు డిక్లేర్ చేసి ఉంటే ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ వచ్చేది అనేటువంటి మీ సూచనతో మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఖచ్చితంగా ఇంకొంచెం మెరుగ్గా ఫలితాలు అవడానికి అది ఉపయోగపడేది, బట్ డ్యూ టు ద వేరియస్ రీజన్స్ పార్టీ మైట్ హావ్ టేకెన్ ద టైమ్ అట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. భవిష్యత్తులో పార్టీ హైకమాండ్కి దాన్ని కమ్యూనికేట్ చేస్తాం, వచ్చే ఎన్నికలలో అట్లా జరగకుండా చూస్తాం. రైట్, రెండో జిహెచ్ఎంసీ ఫలితాల్లో చాలా విస్తృతంగా మంచి సీట్లు సాధించారు, అదే అసెంబ్లీకి వచ్చేటానికి ఎందుకు ఇది వచ్చిందంటారు? ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు మధ్యన ఎక్కడ సమన్వయం చేయడం లోపల మేము వైఫల్యం చెందినట్టు నేను భావిస్తా ఉన్నాను. ఎక్కడ వాళ్ళం అక్కడే బిజీ ఉండిపోయినాము, అందరం పోటీలో ఉన్నాం కాబట్టి ఎవరి సీటు గెలవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి అవసరం కాబట్టి వాళ్ళు అక్కడనే కన్ఫైన్ అయిపోవడం వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చినట్టు. చాలామంది జిల్లా అధ్యక్షులు కూడా పోటీ చేయడం వల్ల కింది స్థాయి లోపల ఉన్నటువంటి లాక్యునాస్ అయితే ఉన్నాయి, వాటిని ఫిల్ చేయడానికి అసలు ఎవరు లేకపోయినారు. అందరూ పోటీలోకి పోయేసరికి ఈ చిన్న చిన్న లొసుగుల్ని లోటుపాట్లని సరిదిద్దడానికి మీరు చేసినంత గ్రౌండ్ వర్క్ ఎవరు చేయరు. ఎన్నో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు, ఇన్ఛార్జీలు చేశారు, మీరు చేసినంత గ్రౌండ్ వర్క్ కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ మిగిలిన ఏ పార్టీ ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేయలేదు. సో ప్రజలు మాకు ఓట్లు వేయలేదు, ప్రజలు మాకు ఓట్లు వేసినంత మటుకు మేము 14% ఎదిగినాం, 8 సీట్లు గెలిచాం. సో రాష్ట్ర శాసనసభకి చంద్రశేఖరరావు గారిని దించడం అవసరం అనుకున్నటువంటి ప్రజలు మేము కాదు ప్రత్యామ్నాయం అని అనుకొని మా కోర్టు తక్కువ ఇచ్చినట్టున్నారు, నెంబర్లో వెనుకబడి ఉన్నాం మేము. ఖచ్చితంగా ప్రజల తీర్పును మేము స్వాగతించాల్సిందే, భవిష్యత్తులో మంచిగా ముందుకు రావడానికి కలర్ఫుల్గా రావడానికి అధికారంలో రావడానికి కావాల్సినటువంటి పనులని మరింత మెరుగ్గా చేసుకుంటే బాగుంటుంది. సో రెండు మీకు మీ విషయానికి వస్తే దుబ్బాకలో ఏం జరిగింది అంటారు అంటే ప్రభాకర్ రెడ్డి కత్తిపోటే సెంటిమెంట్ అయిందా, లేకపోతే ఎన్నికైన తర్వాత రఘునందన్ రావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా, ఏంటి 2018కి 2020కి 2023కి ఏంటి తేడా వచ్చి? సో అక్కడ రకరకాలైనటువంటి కారణాలు, ఒకటి బీఆర్ఎస్ 3వ సారి అధికారంలోకి వస్తుందని హరీష్ విస్తృతంగా ప్రచారం చేయడం, హరీష్ ఇన్ఫ్లుయెన్స్ ఆ నియోజకవర్గం మీద ఉండడం ఒకటి. రెండు, మేము అధికారంలోకి వస్తేనే మీ నియోజకవర్గానికి డబ్బులు ఇస్తాం, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తేనే డబ్బులు ఇస్తాం, రఘునందన్ని గెలిపిస్తే మీకు డబ్బులు ఇవ్వం, ఇట్లా రకరకాలైనటువంటి చెడుని ప్రచారం చేయడం లోపల హరీష్ గారు సక్సెస్ అయినారు. నేను ఇందాక చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చెప్పారు. 2020లో కూడా అదే ప్రచారం చేశారు కదా, బస్టాండ్ దగ్గర ప్రచారం మీరు అది చాలా హైలైట్ కూడా అయింది. హరీష్ గారి ప్రచారం లోపల నేను గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు నాకు నిధులు ఇవ్వకుండా నన్ను అభివృద్ధి కార్యక్రమాల లోపల ఆటంకపరుస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు ఎంపీని అడ్డం పెడుతూ నన్ను రకరకాలైనటువంటి అవస్థలు గురి చేసినారు. అయినా నేను ఎక్కడ కూడా తొనకకుండా నా నియోజకవర్గ అభివృద్ధి నాకు ప్రాథమిక కర్తవ్యంగా నేను 24/7 దుబ్బాకే కన్ఫైన్ అయ్యి పనిచేస్తూ వచ్చినాను. కానీ నేను ఇందాకే మళ్ళీ చెప్తున్నాను, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది అన్నట్టు తప్పుడు మాటలు తొందరగా ప్రజలు విశ్వసించడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వస్తాం. 3 ఏళ్లలో దుబ్బాకకి రఘునందనరావు ఏం చేశారంటే ఏం చెప్తారు? మీరే చెప్పారు కదా ఇందాక, పాత బస్టాండ్ దగ్గర మాట్లాడిన హరీష్ని ఒప్పించి మళ్ళీ కొత్త బస్టాండ్ తెచ్చినాం,
కూడా గజ్వేల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో ప్రారంభమై దుబ్బాకలో వదిలివేయబడ్డ వంద పడకల ఆసుపత్రి పూర్తయింది. మీరు ఉప ఎన్నికలప్పుడు దుబ్బాక వస్తే ఇప్పుడు పోయి దుబ్బాక